మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. హెచ్ఎండిఏ కృష్ణకుమార్ కేసు. హెచ్ఎండిఏ కృష్ణకుమార్ కేసు లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివబాలకృష్ణ కృష్ణకుమార్ అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే. కాగా కృష్ణకుమార్ ను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ బీవీ కృష్ణకుమార్, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ బీవీ కృష్ణకుమార్ అక్రమాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది. కృష్ణకుమార్ బిల్డర్లతో కుమ్మక్కై ప్రభుత్వానికి ₹1000 కోట్ల నష్టం చేశారని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి సుమారు ₹3800 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే మరో ఇద్దరు హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారుల పాత్రపై ఏసీబీ అఫీషల్స్ ఆరా తీస్తోంది. కాగా శివబాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో కృష్ణకుమార్ విదేశాలకు వెళ్లారని సమాచారం. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.